అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సర్వజిత్ గారు రచించిన ఆసరా మరైతే ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా రాత్రి ఒంటి గంట దాటుతోంది కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్ప్రెస్ ఇరవై నిమిషాల క్రితమే కాజీపేట దాటింది బోగిలో డిమ్గా బ్లూలైట్ వెలుగుతోంది అంతా నిద్రపోతున్నారు సంక్రాంతి వెళ్ళిన రోజులు కావడంతో అంత చలిగానూ లేదు అలాగని వెచ్చగానూ లేదు ట్రైన్ ఎక్కిన తర్వాత ఓ గంటకి నిద్రకి ఉపక్రమించిన భానుమూర్తికి నిద్ర నిద్రపట్టలేదు అయినా అలాగే బెర్తు మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ నిద్రపోదామని చాలా ప్రయత్నించాడు ఇంటి దగ్గర అయితే ఈ మధ్య నిద్రమాత్రలు వేసుకుంటున్నాడు రైలు ప్రయాణం కనుక ఎందుకైనా మంచిదని నిద్రమాత్ర వేసుకోలేదు ఎంత ప్రయత్నించినా ఇక నిద్ర రాదని నిశ్చయించుకొని విండోకు ఎయిర్ పిల్లోను ఆంచుకొని కాస్త పైకి జరిగి కూర్చున్నాడు మామూలుగా కూర్చోవడానికి మిడిల్ బెర్త్ తడ్డం ఉండడంతో తలకి తగులుతుంది కనుక పిల్లోను విండోకు ఆంచుకున్నాడు కళ్ళు మూసుకొని అలానే ఆలోచిస్తూ కూర్చున్నాడు తనకి ఎదురుగా లోయర్ బెర్త్ మీద పడుకున్న కనకరత్నం కూడా అలానే నిద్ర పట్టక అవస్థ పడుతోంది ట్రైన్ ఎక్కిన తర్వాత ఓ గంటకి మూగన్నుగా ఓ నలభై నిమిషాల పాటు నిద్ర పట్టినట్టు అనిపించినా అంతలోనే ఆమెకు మెలకు వచ్చేసింది అప్పటి నుంచి ఆమెకు ఇక నిద్ర పట్టలేదు ఎదురు బెర్త్ మీద ఉన్న భానుమూర్తి కేసి చూసింది పైకి లేచి విండోకి జాగరల గుండెల మీద చేతులు వేసుకొని కళ్ళు మూసుకున్నాడు నిద్ర పట్టడం లేదా అడిగింది అతడిని అతడు కళ్ళు తెరిచి ఆమె కేసి చూశాడు ఇంకా ఎంత దూరం అడిగింది ఆమె ఇంకో సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ చెప్పాడు భానుమూర్తి ఆమె కళ్ళు మూసుకున్నది నిద్ర రావడం లేదు కానీ ఆలోచనలు మాత్రం వస్తున్నాయి ట్రైన్ ఎక్కక ముందు ఎన్ని రకాల ఆలోచనలు ప్రశ్నలు సంతృప్తి అసంతృప్తితో కూడిన సమాధానాలు తనను అస్థిమితం చేశాయి ఇప్పుడు అలానే అవే ప్రశ్నలు అవే ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి అతడితో ఆమె ఇలా ప్రయాణమే రావడం మంచా చెడా అన్నది ఇప్పటికీ ఆమె తేల్చుకోలేకపోతుంది ఆవేశపడిందా అని ప్రశ్నించుకుంటే కాదులే అని అంతరాత్మ సమాధానం చెబుతోంది ఏ ఇంట్లో మాత్రం సమస్యలు లేవు ఏ ఇంట్లో మాత్రం గొడవలు లేవు ఏ ఇంట్లో మాత్రం ఇబ్బందులు లేవు అంత మాత్రం చేత తాను ఇలా వచ్చేయడమేనా ట్రైన్ ఎక్కడానికి నిర్ణయించుకున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు ఎక్కినప్పుడు ఆమెను వెంటాడుతున్న ప్రశ్నలు పదే పదే కళ్ళ ముందు కదలాడుతున్న ప్రశ్నలు ఇప్పుడు ఆమెను అస్థిమితం చేస్తున్నాయి గుండెల్లో పెట్టుకొని పెంచిన ప్రేమలు అభిమానాలు ఆత్మీయతలు ఏమైపోయాయి ఉద్యోగాలు రాగానే పెళ్ళిళ్ళు కాగానే అవన్నీ మారిపోతాయా మరుగున పడిపోతాయా అయినా ఏ ఆర్థిక వెసులుబాటు లేకుండా కొడుకుల పంచన చేరడం అంత దురదృష్టం జన్మలో బహుశా ఏదీ లేదనుకుంటా ఆస్తులు ఇచ్చిన వాళ్ళని మాత్రం ఈ కాలం పిల్లలు సరిగా చూస్తున్నారా ఎప్పుడు చస్తారా ఎప్పుడు ఆస్తి తమ చేతికి వస్తుందా అని ఎదురు చూసే పిదపకాలం వచ్చింది మనసులోనే తిట్టుకుంది కనకరత్నం తల తిప్పి పక్క బెర్తికేసి చూసింది భానుమూర్తి అలానే పడుకొని ఉన్నాడు గుండెల మీద పెట్టుకున్న వేళ్ళు దేనికో తాళం వేస్తున్నట్లు కదులుతున్నాయి అతడు నిద్రపోవడం లేదన్న దానికి అదే సంకేతం నిద్రపోవడం లేదు అనుకున్నదామే తను అతడి మాదిరిగానే పైకి జాగరలబడి కూర్చోవాలనుకున్నది కానీ లేవలేదు అది బద్ధకం కాదు ఒక రకమైన అస్థిమితం అతడు ఆలోచిస్తున్నాడు కానీ ఆ ప్రవాహంలో అతడు పెద్దగా సతమతం కావడం లేదు పలకరింపుకు కూడా నోచుకొని ఆ ఇంట్లో తను ఉండలేకపోయాడు జీవితంలో అన్ని పద్ధతిగా నిర్వర్తించిన భానుమూర్తి గృహస్థ శ్రమధర్మాన్ని అనుకున్నట్లుగానే నిర్వర్తించి వార్ధాక్యంలో అడుగుపెట్టిన తర్వాత ఎలా జీవించాలనుకున్నాడో అలా జీవించలేకపోతున్నాడు అవసరానికి తగ్గట్టుగా కొన్ని సర్దుబాట్లను కూడా అలవాటు చేసుకున్నాడు అయినా అయిన వాళ్ళకే తను ఒక గుదిబండగా తయారయ్యాడని తెలిసాక ఆ బాధ భరించలేకపోయాడు సావిత్రి తన జీవిత భాగస్వామి తన దారి తను చూసుకొని తనను ఒంటరిగా వదిలేసి పైకి వెళ్ళిపోయింది అది చాలా సునాయాసంగా ఒక గంట కూడా ఆసుపత్రిలో లేకుండా ఎవరి చేత ఏ చాకిరీ చేయించుకోకుండా దానికి కార్డియాక్ అరెస్ట్ అని పేరు పెట్టారు డాక్టర్లు పేరు ఏదైతేనేం జబ్బు ఏదైతేనేం తన భార్య సావిత్రి హాయిగా కాలధర్మం చేసింది తనను ఒంటరివాడిని చేసి ఏ వయసులో అయితే భర్తకు భార్య భార్యకు భర్త అవసరమో ఆ వయసులోనే తనకు భార్య లేకుండా పోయింది పట్టుమని భార్యకు తులమెత్తు బంగారంతో ఏనగా చేయించలేదు భానుమూర్తి ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు కోసం అతడు కోరుకున్న చదువు కోసం మధ్యతరగతి జీవితంలో మందహాసం నింపుకుంటూ డొనేషన్లు కట్టి చదివించాడు భానుమూర్తి కొడుకు అరవింద్ చదువులో ఎప్పుడూ ఫస్ట్ కానే కాదు ఎలాగో బీటెక్ అనిపించుకున్నాడు ఇప్పుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి నలభై వేల రూపాయల జీతంతో దర్జాగానే ఉన్నాడు కొడుకు ముచ్చట పడ్డాడని కట్నాలు కానుకలేవి పట్టించుకోకుండా అతడు కోరిన అమ్మాయి హైమావతితోనే పెళ్లి చేశాడు కానీ తనకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకోలేకపోయాడు భానుమూర్తి నిజాయితీగా పాఠాలు చెప్పడమే తప్ప ఆ సంపాదన ఈ సంపాదన అంటూ ఏమీ వెనకేసుకోలేకపోయాడు అతడు నిక్కాసైన పెన్షన్ జీవి ఆరేళ్ల క్రిందట భార్య సావిత్రి తనను ఒంటరిని చేసి వెళ్ళిపోవడంతో కొన్నాళ్ళు చెయ్యి కాల్చుకున్నాడు ఎన్నాళ్ళు ఇలా అవస్థ పడతావు హాయిగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోరాదు అన్నారు కొందరు ఏరా నాన్న అవస్థ పడుతున్నాడు నీ దగ్గర ఉంచుకోరాదు అని అరవింద్ని అడిగిన వాళ్ళు ఉన్నారు రమ్మంటూనే ఉన్నాను ఆయన రానంటున్నాడు అని అరవింద్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ అతడు తనతో రమ్మని తండ్రిని అడిగిందీ లేదు రానని భానుమూర్తి అన్నదీ లేదు వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర కొడుకు చెప్పిన మాటలు విని భానుమూర్తి నవ్వుకున్నాడు అలా ఓ పది నెలలు గడిచాక ఓ రోజు కొడుకు కోడలు వచ్చారు ఇక్కడేం వచ్చే నాన్న మా దగ్గరికి అన్నాడు అరవింద్ అప్పుడు కోడలు ముఖం కేసి చూశాడు భానుమూర్తి ఆమె అభావంగా ఎటో చూస్తున్నది ఆమె ఏమంటుందోనని కొద్ది క్షణాలు ఎదురు చూశాడు భానుమూర్తి ఆమె ఏమీ మాట్లాడలేదు అసలు ఆ ప్రస్తావన సందర్భం తనకి సంబంధం లేనట్లు పేపర్ చూస్తూ కూర్చున్నదామె చూద్దాంలే అన్నాడు భానుమూర్తి అలా కాదు నాన్న నిన్ను తీసుకెళ్దామనే వచ్చాం ఇక్కడ ఏమైనా సర్దుబాటు ఉంటే చేసేసేయి ఎల్లుండి రాత్రికి టికెట్ బుక్ చేసేస్తాను అన్నాడు అరవింద్ అప్పుడు హైమావతి మాట్లాడలేదు ఆ రోజు అరవింద్ తన తండ్రి స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి చెప్పాడు నాన్నని తమతో తీసుకెళదామంటే రావడం లేదు మీరైనా చెప్పండి అని అదేమిటి భానుమూర్తి కొడుకు అంతగా రమ్మంటే వెళ్ళనంటున్నావట ఇక్కడేముందని ఓ ఇల్లు కొనుక్కోలేకపోయావు పొలాలు గట్రా ఉన్నాయా అంటే అవి లేవు హాయిగా కొడుకు దగ్గరికి వెళ్ళి ఉండక ఏమిటి నీ చాదస్తాం అన్నారు వాళ్ళు వీళ్ళు కొడుకు అంతగా చెబుతుంటే తను బెట్టి చేయడం ఏమిటి నలుగురు చెప్పినట్లు వాళ్ళ దగ్గరికి ఉండక అనుకున్నాడు భానుమూర్తి వెళ్ళకూడదు అనుకోవడానికి అతడికి కారణాలేమీ కనిపించలేదు సరే అన్నాడు మూడోనాడు ఇల్లు ఖాళీ చేసి పనికిరాని సామాను కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేసి పరిమితమైన సామాను ట్రాన్స్పోర్ట్లోకి వేసి కొడుకుతో బయలుదేరాడు భానుమూర్తి నాన్న మన అపార్ట్మెంట్కి ఫర్లాంగ్ దూరంలో రెండు పార్కులున్నాయి సరదాగా పొద్దునపూట వాకింగ్కి వెళ్ళు సాయంత్రం కూడా వెళ్ళి కూర్చోవు నీకు కాలక్షేపం అవుతుంది హైమ కూడా ఉద్యోగం చేస్తోంది కదా ఇంట్లో లోన్లీగా ఫీల్ అవుతావు హైదరాబాద్ వెళ్ళిన రెండవ రోజు కొడుకు అరవింద్ చెప్పాడు భానుమూర్తితో కోడలు కూడా ఉద్యోగం చేస్తోందని అప్పటిదాకా అతడికి తెలియదు ఆ విషయం తనకెందుకు చెప్పలేదని అతడేమీ తప్పు పట్టలేదు పోనీలే వేణీళ్ళకి చన్నీళ్లు తోడు అన్నట్టు మంచిదే కదా అనుకున్నాడు ఓ నెల రోజులు గడిచాయి ఉదయం సాయంత్రం పార్కుకు వెళుతున్నాడు భానుమూర్తి అక్కడ తన లాంటి వారితో పరిచయాలు పెరిగాయి కానీ ఇంట్లోనే అతడికి ఏదో తేడా కనిపించసాగింది ఈ నెల రోజుల్లో కోడలు హైమా తనతో మాట్లాడిన క్షణాలేమి అతడికి గుర్తే లేవు టైంకి కాఫీ టిఫిన్లు టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోతుంది ఎప్పుడు ఆమె గదిలోనే కూర్చుంటుంది మాట మంతీ లేదు పిల్లల్ని తన దగ్గరే కూర్చోపెట్టుకుంటుంది వాళ్ళు తాత అంటూ భానుమూర్తికి దగ్గరగా చనువుగా వచ్చిన క్షణాలు లేవు క్రమేణా కొడుకు కూడా మాటామంతి తగ్గించేశాడు మాడిపోయిన కూరలు ఉడికి ఉడకని బిరుసు అన్నం తప్ప హితవుగా పచ్చడి వగైరా ఏనాడూ కనిపించేవి కావు కొడుకు కోడలు పళ్ళు కొనుక్కొస్తుంటారు కానీ ఏనాడూ తనకి ఓ పండు పెట్టిన పాపాన పోలేదు అలాగని భానుమూర్తి వాళ్ల మీద పడి తినడం లేదు తనకొస్తున్న పెన్షన్లో పదివేలు తీసి కొడుక్కి ఇస్తున్నాడు మొదటిసారి ఇచ్చినప్పుడు అబ్బే వద్దు నాన్న ఉంచుకో అన్నాడు కానీ భానుమూర్తి బలవంతం మీద చేతిలో పెడితే ఆనందంగా తీసుకున్నాడు అరవింద్ తర్వాత నుంచి అడిగి మరీ తీసుకోవడం మొదలుపెట్టాడు ఓ రోజు ఇస్త్రీ కోసం ఉతికిన బట్టలు తీసుకెళ్లడానికి వచ్చాడు వాచ్మెన్ మనమంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళం ఐరన్ చేయించుకోక తప్పదు మరి ఇంట్లో ఉండే వాళ్ళ బట్టలకి ఐరన్ చేయించాలా భర్తను అడిగింది హైమావతి ఆ మాటలు తనను ఉద్దేశించి అని భానుమూర్తికి బాగానే అర్థమైంది అరవింద్ విసుగ్గా ముఖం పెట్టాడు నా బట్టలు ఐరన్ చేయించొద్దులేమ్మా అని భానుమూర్తి చెబుదామనుకుంటుండగా హైమావతి అన్నది పోనీలేండి మరో నాలుగు బట్టలు ఐరన్ చేస్తే మించిపోయిందేమీ లేదు అని ఆ సమయంలో మౌనంగా ఉండడమే మంచిదని ఇంకేమీ మాట్లాడలేదు భానుమూర్తి ఆరు నెలలు గడిచేసరికి భానుమూర్తికి అర్థమైంది ఆ ఇంట్లో తన పరిస్థితి ఏమిటో ఇక్కడికొచ్చి తప్పు చేశానా అని మొదటిసారి తనను తాను ప్రశ్నించుకున్నాడు కోడలు మాట్లాడదు మనవలు తన దగ్గరకు రారు కొడుకు ముభావంగా ఉంటాడు తను దగ్గినా తుమ్మినా రోడ్లంట తిరుగుతావు అలర్జీలు వస్తాయి అంటూ విసుక్కుంటాడు ఇంట్లో ఉన్నంతసేపు దాదాపుగా అతడు మౌనవ్రతం పాటిస్తున్నట్టు నోరు మెదపకుండానే కూర్చుంటాడు ఉదయం అంతా హడావిడి పిల్లలు స్కూళ్ళకి వెళ్లడం పెద్దళ్ళిద్దరూ ఆఫీసులకు వెళ్ళడం రాత్రి వాళ్ల గదుల్లో కూర్చోవడం పిల్లలు టీవీ దగ్గర కూర్చోవడం తనతో సరదాగా కబుర్లు లేరు రాను రాను ఆత్మీయ పలకరింపే కరువైంది తన ఊళ్ళో తనకి ఎంతగా కాలక్షేపమయ్యేది ఒంటరితనం సమస్య తప్ప ఎవరో ఒకరు వచ్చి పలకరించడం ఏవేవో కబుర్లు చెప్పుకోవడం రోజులు ఎంత హాయిగా గడిచిపోతుండేవి ఇక్కడ అందుకు భిన్నంగా ఉంది జీవితం ఎవరో వచ్చి తనను పలకరించక్కర్లేదు ఇంట్లో వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడితే చాలు ఈ వయసులో కావలసింది కేవలం ఆదరణ ఆప్యాయంతో కూడిన పలకరింపు అవే కొండంత ఓదార్పు తన జీవితానికి రాను రాను జీవితం భరించడానిదిగా తయారైంది భానుమూర్తికి తిరిగి తన ఊరు వెళ్ళిపోదామా అనుకున్నాడు అయినా తనకంటూ ఏముందక్కడ తిరిగి అక్కడికి వెళ్ళడం అంటే ఒక రకంగా అవమానమే కొడుకు తన్ని తరిమేశాడనో సర్దుకోలేక వచ్చేశాడనో నలుగురు నాలుగు మాటలు అంటారు అనుకుంటారు కానీ తను ఇంకా ఇక్కడ ఉండలేడు మరేం చేయాలి అని సతమతమవుతున్న సమయంలో కనకరత్నం పరిచయమైంది ఏడాదిన్నర పైగా కొడుకు కోడలు దగ్గర ఉంటున్న కనకరత్నం కూడా భానుమూర్తిలాగానే జీవితంలో విసిగిపోయింది రాత్రి నిద్రకు మంచం మీద ఒరిగినప్పుడు మౌనంగా రోధించకుండా లేని క్షణాలు లేవు రూపాయి ఆదాయం లేని ఆమె జీవితం పూర్తిగా కొడుకు మీదనే ఆధారపడింది ప్రైవేటు ఉద్యోగం వెలగబెట్టిన భర్త శక్తికి మించిన ఆర్భాటాలకు పోయి రూపాయి కూడా కూడబెట్టలేదు రేపు అనే భవిష్యత్తు గురించి ఏనాడూ ఆలోచించలేదు పెద్ద కొడుకుని ఎంకామ్ చదివించాడు అతడికి హైదరాబాదులోని ఓ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం ఉద్యోగస్తురాలైన అమ్మాయితో పెళ్లి చేశాడు రెండో కొడుకు ఇంజనీరింగ్ చదివాడు బెంగళూరులో ఉద్యోగం చేరిన ఆరు నెలలకే అక్కడే వేరే కులం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీ పేరెంట్స్ బాధరబంది మనకొద్దు అని అతడి భార్య కండిషన్ పెట్టడంతో ఇక మీకు నాకు సంబంధం లేదని తల్లిదండ్రులతో తెగతింపులు చేసుకున్నాడు పోని వేరే అయితేనే సర్దుకుందాం అనుకున్నది కనకరత్నం కానీ భర్త ససేమిరా అన్నాడు నాకు ఒక్కడే కొడుకు అనుకుంటాను అని ఖరాఖండీగా చెప్పేశాడు మరో ఏడాదికి ఉన్నట్లుండి భర్త జబ్బు పడ్డాడు లివర్ దెబ్బతింది వ్యాధి ముదిరిపోయింది అన్నారు డాక్టర్లు వైద్యానికి దాదాపు లక్షన్నర ఖర్చు అయింది కానీ ఫలితం దక్కలేదు కనకరత్నానికి ఏమీ మిగిల్చకుండా ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు నుంచి ఆమె పెద్ద కొడుకు దగ్గరే ఉంటుంది అక్కడికి వెళ్ళిన పదిహేను రోజులకే తన స్థానం ఏమిటో ఆమెకు అర్థమైపోయింది పని సరిగ్గా చేయడం లేదని నాగాలు ఎక్కువ పెట్టేస్తుందని పైగా చేతివాటం కూడా ఉందని పని మనిషిని మానిపించేసింది కోడలు వేరే పని మనిషిని పెట్టుకుందామన్నాడు భర్త ఆ ముగ్గురు మనుషుల కోసం పని మనిషిని ఎందుకు దండగా అని దీర్ఘం తీస్తూ అత్తగారి కేసి చూసింది ఆ చూపు ఆ దీర్ఘం కనకరత్నానికి బాగానే అర్థమయ్యాయి అలా తల్లిగా కొడుకు ఇంటికి వచ్చిన నెల రోజులకే ఆ ఇంట పని మనిషిగా మారిపోయింది నిజానికి ఇంటి పని చేయడం ఆమెకు ఏమంత కష్టమూ కాదు చిన్నతనంగానూ అనిపించదు అయితే తన చేత లాఘవంగా పని చేయించుకుంటున్న కోడలి ధోరణి ఆమెకు రాను రాను బాధగా అనిపించసాగింది రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఎదురవుతున్న అనుభవాలు ఆమె గుండెల్లో మంటలు రేపుతున్నాయి కొడుకు కోడలు పిల్లలు బయటకు వెళతారు ఎక్కడికి వెళతారో ఎప్పుడొస్తారో కూడా చెప్పరు వాళ్ళకి వంట చెయ్యాలో అక్కర్లేదో చెప్పరు బయట ఏదో తిని వస్తారని వంట చెయ్యకపోతే అదో తంట చేస్తే మర్నాడు తనే ఆ చద్దన్నం తినాలి ఒక్కోసారి తనకి కూర కూడా ఉండదు ఏ ఆవకాయ ముక్కో వేసుకొని కడుపు నింపుకుంటుంది ఇలాంటివే ఎన్నో అవస్థలు భర్త తరపున ఏ పెన్షను లేదు ఏ ఆదాయమూ లేదు నిరాధారంగా వచ్చి కొడుకు మీదనే ఆధారపడి బ్రతకాల్సిన జీవితం ఆఖరికి గుడికి వెళ్ళి దేవుడి పళ్ళెంలో రూపాయి వేద్దామన్నా తన దగ్గర పైసలు లేవు అమ్మా ఈ ఇరవై రూపాయలు ఉంచుకో అని కొడుకు ఏనాడూ ఇవ్వలేదు అంతటి దయనీయమైన జీవితం అయిపోయింది తనకంటూ కనీసం ఓ గూడున్న నాలుగేళ్లల్లో వంటలు చేసుకొని రూపాయి డబ్బులు సంపాదించుకొని హాయిగా బ్రతికేది అలాంటి ఆలోచనేది లేకుండా కొడుకు కోడలు దగ్గరకు వచ్చి తప్పు చేశాను చాలా తప్పు చేశాను అని ఓ ఆరు నెలలు గడిచాక తొలిసారిగా మౌనంగా రోధించిందామె ఈ బ్రతుకు బ్రతికే కంటే భగవంతుడు తనని తీసుకుపోయినా బాగుండును అనుకున్నది చాలాసార్లు అలా పది నెలలు గడిచాయి ఆ రోజు సాయంత్రం గుడిలో మూలగా గన్నేరు చెట్టు కింద కూర్చున్న కనకరత్నం తన దుస్థితి తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆమెను చూశాడు భానుమూర్తి ఆ రోజు భార్య సావిత్రి చనిపోయిన రోజు ఆఫీస్కు సెలవు పెట్టడం కుదరదని పురోహితుడిని పిలిచి స్వయం పాకం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కొడుకు పద్ధతి ప్రకారం ఆమె తిథి జరిపించాలన్నది భానుమూర్తి కోరిక కొడుకు అలా చేసేసరికి మనస్తాపం చెంది గుడికి వచ్చి కూర్చున్నాడు మామూలు రోజులు కావడంతో శివాలయంలో జనం లేరు మండపంలో కూర్చున్న భానుమూర్తి యథాలాపంగా చుట్టూ చూశాడు గన్నేరు చెట్టు కింద తనలో తనే కుమిలిపోతున్న కనకరత్నం కనిపించింది ఆమె కళ్ళు తుడుచుకోవడం చూసి తనలాగి కొడుకు దగ్గర ఉంటుందేమో బాధలు పడుతుందేమో అనుకున్నాడు గంట గడిచాక నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు అతడిని చూసి ఆమె పమిటితో కళ్ళు ముఖం తుడుచుకున్నది మీరు ఇందాకటి నుంచి ఎందుకో దుఃఖిస్తున్నారు లోగొంతుకతో అడిగాడు భానుమూర్తి చురుక్కున అతడి కేసి చూసిందామె ఇక్కడ పిల్లల దగ్గర ఉంటున్నారా మరో ప్రశ్న వేశాడు అప్రయత్నంగా తల ఊపిందామే కొడుకు దగ్గర కూతురు దగ్గర కొడుకు కొందరు కోడళ్ళు సరిగ్గా చూడరు కొడుకులు మాట్లాడరు ఏటో చూస్తూ స్వాగతంలా అన్నాడు భానుమూర్తి ఆమె అభావంగా తలూపింది దిక్కు లేకుండా పిల్లల దగ్గరికి రావడం అంత బుద్ధి లేని పని మరొకటి లేదండి అన్నదామె తర్వాత వాళ్ళిద్దరూ ఇరవై నిమిషాల సేపు మాట్లాడుకున్నారు ఒకళ్ళ సమస్యలు మరొకళ్ళు చెప్పుకున్నారు ఇలా నికృష్టంగా బ్రతికే కంటే చావడం మేలు అన్నదామె బాధగా కళ్ళు ఒత్తుకుంటూ తప్పు అలా ఆలోచించకండి భగవంతుడు ఎంత జీవితం ఇచ్చాడో అంతా అనుభవించాలి ఇవన్నీ అనుభవించడమే కదా జీవితం అంటే అన్నాడు భానుమూర్తి మీకు పెన్షన్ వస్తుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు కానీ నేను తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకండి ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని లేచాడు భానుమూర్తి అప్పటికి బాగా చీకటి పడింది అప్పటి నుంచి ఆ ఇద్దరు అలా గుడిలో రెండు రోజులకు ఒకసారైనా కలుసుకొని మాట్లాడుకుంటున్నారు అతడితో మాట్లాడుతుంటే భవిష్యత్తు మీద ఆమెకు ఏదో ఆశ చిగురించడం మొదలుపెట్టింది ఏదో ఒక పరిష్కారం లభిస్తుందేమోనన్న ఆశ మెదిలింది అలా భానుమూర్తి చెప్పిన పరిష్కారం దిశగానే అతడు ఆమె ట్రైన్లో బయలుదేరారు భోగి అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది పట్టాలపై వెళుతున్న రైలు చేస్తున్న చప్పుడు తప్ప మరే ధ్వని వినిపించడం లేదు దాదాపు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు భానుమూర్తి అలానే విండోకి జాగరలబడి కూర్చున్నాడు గుండెల మీద వేళ్లతో తాళం వేస్తూ మరోసారి అతడి కేసు చూసి తాను పైకి జరిగి విండోను ఆనుకొని పడుకున్నది కనకరత్నం నిద్ర పూర్తిగా తేలిపోయింది బలవంతంగా కనులు మూసుకున్నా మూగన్నుగా అయినా నిద్ర రావడం లేదు తాను ఇలా రావడం తప్పు చేయడం లేదు కదా పదే పదే ఈ ప్రశ్న బుర్రలో గుర్లాడుతుంది ఆమెకు సరిగ్గా నాలుగు రోజుల క్రిందట అదే గుడిలో అదే మండపంలో వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు భానుమూర్తి అడిగిన ప్రశ్న ఆమెకు పదే పదే గుర్తుకు వస్తోంది ఈ హౌస్ అరెస్ట్ నుంచి నేను విముక్తం కావాలనుకుంటున్నానమ్మా మీరు విముక్తి కోరుకుంటే నాతో రావచ్చు వస్తారా అడిగాడు విస్మయంగా అతడి కేసి చూసింది అవును వెళ్ళిపోదామనుకుంటున్నాను సరిగ్గా మనలాంటి పరిస్థితిలోనే ఉన్న మా ఫ్రెండ్ చలపతిరావు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు వాడికి ముగ్గురు ఆడపిల్లలు బాగానే కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేశాడు ఆఖరి కూతురు పెళ్లికి ముందు వాడి భార్య గుండెపోటుతో చనిపోయింది ముగ్గురు ఆడపిల్లలకి తన ఆస్తి పంచి ఇచ్చేశాడు ఫలితంగా వాడి బతికేమైందో తెలుసా అమ్మా వాడు నెలకి ఒకరి దగ్గర ఉండాలట ముప్పయో తేదీ వచ్చిందంటే వాడున్న చోటు ఖాళీ చేసి మరో కూతురు దగ్గరికి వెళ్ళిపోవాలిట నాది ఫుట్బాల్ జీవితం అయిపోయిందిరా అని వాపోయాడు చివరికి తన ఇంటికి వచ్చేసి తన లాంటి వాళ్ల కోసం ఓ సంస్థ ఏర్పాటు చేశాడు అది వృద్ధాశ్రమం కాదు అక్కడ మనలాంటి వాళ్ళు తలదాచుకోవచ్చు అందరూ కలిసి ఆ ఇంటి పనులు చేసుకుంటాం వండుకుంటాం హాయిగా మన హాబీలతో బతుకుతాం నెలాఖరకు మొత్తం ఖర్చు అందరం షేర్ చేసుకుంటాం నన్ను వచ్చేయమన్నాడు వెళుతున్నాను మీరూ వస్తారా ఒక అన్నగా మీ ఖర్చు నేను భరిస్తాను ఎవరి మీద మనం బ్రతకనవసరం లేదు ఇదో రకమైన సహజీవనం మా వాడి సంస్థ పేరు ఆసరా ఒకరికొకరు ఆసరాగా బ్రతకడమే దాని ఉద్దేశం పర్వాలేదు సంకోచించకండి రండి గుక్క తిప్పుకోకుండా వివరించాడు భానుమూర్తి ఆమె అవునని అనలేదు కాదని అనలేదు ఆలోచనలతో రెండు రోజులు తనలో తని మదన పడింది అతడు తనను గౌరవప్రదంగానే చూస్తున్నాడు చివరికి వెళ్లాలనే నిశ్చయించుకున్నది కనకరత్నం కొడుకుతో మాత్రం అబద్ధం చెప్పింది మన ఊరు వెళ్ళిపోతానర్రా అక్కడ ఏముందని వెళతావు కాదులే వెళతాలే అన్నదామె అక్కడేం బతుకుతుంది మళ్ళీ రెండు రోజులకి తిరిగి ఇక్కడికి రాక తప్పదు కదా అనుకున్నాడు కొడుకు అలా భానుమూర్తితో ఆసరా దిశగా రైలు ఎక్కింది కనకరత్నం తాను తప్పు చేయడం లేదు కదా లేదు లేదు స్వయంగా పిల్లలే తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నప్పుడు తన దారి తాను వెతుక్కోవడంలో తప్పేముంది గనుక తనలో తనే ప్రశ్నించుకుంది భానుమూర్తితో కేవలం ఓ ఇరవై రోజుల పరిచయం అంతే ఏదో ఆవేశంలో వచ్చేసింది తొందరపడ్డానా అనే చిన్న అనుమానం ఆమె అంతరాంతరాల్లో తొలిచేస్తోంది ఉదయం ఎనిమిదింటికి కాకినాడలో ఆగింది రైలు ఇద్దరూ రైలు దిగి ఆటోలో బయలుదేరారు నలభై నిమిషాలు ప్రయాణించాక ఆటో ఒక ఇంటి ముందు ఆగింది పాతకాలపు ఇల్లు రెండు గదుల హాలు కిచెను ఇంటికి ఉత్తరాన కొత్తగా వేసినట్లు ప్లాస్టిక్ రేకుల షెడ్ ఆటో ఆగగానే ఓ బక్క పల్చటి వ్యక్తి హడావిడిగా బయటికి వచ్చాడు అతడే చలపతిరావు భానుమూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వినయంగా కనకరత్నానికి నమస్కరించాడు అప్పుడు చూసింది ఆమె ఇంటి ముందు బోర్డు సరా అని అమ్మా ఇది నీ పుట్టిల్లు అనుకో వీడు నీకు పెద్దన్నైతే నేను చిన్నన్నని ఇక్కడ ఏ చీకు చింతా లేకుండా ఉండొచ్చమ్మా అన్నాడు చలపతిరావు వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ అతడి మాటల్లో ఆత్మీయత ఏదో తెలియని సాంత్వన ఆసరా అని మనసులో అనుకుంటూ లోపలికి నడిచిందామె ఇదండి ఈరోజు కదా మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరైతే మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను అంతవరకు ఉంటానండి